తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బలమూరి వెంకట్ను నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ గద్వాల జిల్లా అధ్యక్షులు వెంకటేష్. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజా శ్రీను, చాంద్ శివ, ప్రకాష్ యోనా, భీమేష్, రాజేష్, ఫిరోజ్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల తరఫున రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే పిటిషన్ ఉండగానే పిటిషన్ మీద ఎలాంటి డిసిషన్ రాకముందే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు నియంత పాలన చేస్తూ ప్రజలు చనిపోయిన పర్లేదు, చనిపోతూ హాస్పిటల్లో ఉన్న పర్లేదు అని చెప్పి వాళ్ళని విద్యార్థులని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానని చెప్పి ఈరోజు ఎగ్జామ్స్ పెట్టునని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతోటి సౌకర్యాలు లేక, డాక్టర్స్ లేక, ఆక్సిజన్ వెంటిలేటర్స్ లేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలు చెలగాటమాడుతుంటే ఈరోజు నేను చెప్పింది ఇదని చెప్పి ప్రగతి భవన్లో ఉంటూ బయటికి రాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాగ ఎలాంటి వ్యక్తులు ఎలాగో చనిపోయిన పర్లేదు కానీ విద్యార్థులకు ఎగ్జామ్స్ పెడతామని చెప్పి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ని ఈరోజు విద్యార్థుల తరఫున 50 తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల తరఫున విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టద్దండి, కరోనా చాలా కఠినంగా ఉంది, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి చెప్పినా కూడా ఈరోజు వినకుండా ఖచ్చితంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ పెడతామని చెప్పి చెప్పడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వద్దు ఎగ్జామ్స్ వద్దని చెప్పి ప్రగతి భవన్ని ముట్టడి చేస్తే ఈరోజు ప్రగతి భవన్ని ముట్టడించినందుకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులతో పాటు 30 మంది విద్యార్థి నాయకులని అలాగే ఎంతోమంది కార్యకర్తలని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ఈరోజు మా హక్కులు మాకు కావాలి, విద్యార్థుల యొక్క హక్కులు కావాలి, నాయకులని టీఆర్ఎస్ నాయకులను కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద తిరగలేదు జబర్దస్త్ కేసీఆర్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షుడిని విడుదల చేస్తే ఏం కాదు కానీ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున విద్యార్థి లోకంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా నాయకుని మేము విడుదల చేసుకుంటాం. అలాగే